సార్, చివరిగా చివరిగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయంలో ఉన్నవాళ్ళు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, రాజకీయ నాయకులు ప్రతిపక్షాలే అవ్వచ్చు, ఇలా పర్సనల్ లైఫ్ అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్పండి సార్. పర్సనల్ లైఫ్ అటాక్ చేయడానికి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరండి? ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పాపిష్టి ప్రభుత్వాన్ని, పాపిష్టి పోకడల్ని ప్రవేశపెట్టాడు. ఎవరు చెప్పని మాట నేను ఒకటి చెప్తా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు తిరుపతి వెళ్ళాడు, చాలా సార్లు సంతకం పెట్టలేదంటే అది ఆయన అహంకారం ఒకటి. అప్పుడు అప్పుడు అంటే 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు రాజన్న కొడుకు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తాలూకు మొత్తం నగర స్వరూపం చూసాం కదా, ఈయన పాపిష్టి పరిపాలన ఎలాంటిదో చూసాం కదా. అప్పుడు మనకు తెలీదు. సరే, ఇప్పుడు కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి సినీ ఇండస్ట్రీ అంతా రెస్పాండ్ అవుతుంది. ఫ్యూచర్ లో మన తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో అది ఆంధ్ర షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి ప్రశ్న అండి. అది నిజంగా అది బడ్డింగ్ ఇష్యూ అన్నమాట. అది చేప కింద నీరులాగా సాగుతుంది. కొన్ని నిజాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సినిమా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరలి వెళ్ళవలసిన అవసరం ప్రత్యేకించి లేదు. ఇక్కడ ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారు, ఇక్కడ ఎవరైతే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారో, ఇక్కడ ఎవరైతే పెద్ద నిర్మాతలు ఉన్నారో, ఆ నిర్మాతలందరికీ భీమునిపట్నం బీచ్ రోడ్లు ఇల్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. ఓకే, సంబంధిత వ్యక్తులందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాము, ముఖ్యంగా భీమునిపట్నం అంటేమో అంటే సాటిలైట్ సిటీగా తయారు చేస్తామని చెప్పేసి ఎవరి మట్టుకు వారు, ఎవరికి వారు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎవరు హూ బెల్స్ ది క్యాట్ అన్నది మనకు కావాలి. ఆ హూ బెల్స్ ది క్యాట్ అంటే అది కూడా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అవుతుంది. అది కూడా ముందు చిరంజీవి గారు ఆ పాదం పెడితేనే సాధ్యపడుతుంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరూ ముందు పాదాలు పెట్టాలి అక్కడ. దానికి ఏంటంటే మంచి చక్క బ్యూటిఫుల్ గా ఉంటుంది అది. అంటే మరో మద్రాసు లా ఉంటుంది. మద్రాసులో ఇండస్ట్రీ ఎంత సక్సెస్ఫుల్ గా నడిచిందో ఇక్కడ కూడా అంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మద్రాసు కంటే గొప్ప విశేషాలు ఏమిటంటే ఇక్కడ చుట్టూ మనం ఒక సముద్రం ఉంటే మనం ఏదో గ్రాఫిక్స్ లో చేస్తాం, కొండల్ని మనం చేయలేం కదా. కొండలు ఎక్కినట్టు, కొండల మీద గుర్రాలు పరిగెడుతున్నట్టు చేయలేం కదా. నేచురల్ గా ఉన్న కొండలు, కొన్ని వైఎస్ఆర్ పార్టీ లాంటి వాళ్ళు కొట్టేసిన కొండలు కొన్ని ఉన్నాయి, కానీ నేచురల్ గా అంటే భగవంతుడు ప్రసాదించిన కొండలు ఎంతవరకు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పూర్తిగా అక్కడ దక్కిం, శ్రీకాకుళము, ఇచ్చాపురము ఆ ప్రాంతం వరకు ఉన్నాయన్నమాట. అంటే మీరు ఎటు చూసినా అసలు క్యారిడరే, ఇప్పుడు విశాఖపట్నం టు చెన్నై క్యారిడర్ ఎంత ఉందండి, ఎన్ని 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 100 కిలోమీటర్లు ఉంది. దరిదాపు వీళ్ళు షార్ట్ రోడ్ అయినా ఒక 400-500 కిలోమీటర్లు ఉంటుంది విశాఖపట్నం టు వైజాగ్ టు చెన్నై క్యారిడర్. ఆ పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అంతకంటే మంచి వనరులు మీకు ఏం కావాలి? అంటే హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాకిలు ఉంది, అలవాటు అయిపోయింది, మళ్ళీ వైజాగ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్టయితే, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళినట్టయితే వచ్చేస్తారు. అలాగే దిల్రాజు, సురేష్ బాబు, తర్వాత ఏమో అల్లు అరవింద్, అరవింద్ గా ఆల్రెడీ భూములు ఉన్నాయి, వచ్చేస్తారు ఆటోమేటిక్గా. దీనిలో పెద్ద ఫైట్ అంత అవసరం లేదు, కానీ వెళ్లకుండా వీళ్ళ తాలూకు ఉద్దేశం. ఎందుకంటే మన ట్యాక్సులు తీసుకుంటున్నారు, 100 కోట్లు 1000 కోట్లు ట్యాక్సులు కడుతున్నారు ఇండస్ట్రీ. మరి ఇప్పుడు ఆర్థికంగా నష్టం కదా, ఇప్పటికే తెలంగాణ ఇన్కమ్ లో నష్టపోయింది. ధనవంతమైన తెలంగాణ కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణగా మారింది. కానీ వీళ్ళు వెళ్ళలేవరు అంతే కాదు. మీ తెలంగాణ వారు మీ తెలంగాణలో ఉండండి, మాకు ఇండస్ట్రీకి కావలసిన సదుపాయాలు జరగటం లేదు. ఎక్కడో ఉత్తర భారత్ నుంచి వచ్చి అక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు, మరి మేము చేసుకోకపోతే సిగ్గు చేయటం కదా.
ఈ గ్రాఫిక్స్ కి వీటికి 100 కోట్లు తగలబెట్టడం ఎందుకండి? నేచురల్ గా సినిమా తీయండి. ఇదేమిటండి ఈ జోగం? నాకు అర్థం కావటం లేదు. ఏ చిన్న సినిమా లాంటి ఉండేదో మొన్న ఏదో మత్తుమొదటి రా సినిమా బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత ఏమో ఇదో కుర్రాడు కమిటీ కుర్రాడు బ్రహ్మాండంగా ఆడింది. అంత ముందు ఏదో సినిమా బ్రహ్మాండంగా ఆడింది. ఇప్పుడు సత్యం సుందరం బాగా ఆడుతుంది. ఏమిటి ఇదంతానా మీకు? కోట్లు ఎందుకు జలపోస్తున్నారు? రాకపోతే ఏమవుతుంది? కోట్లు కుంభరచడం ఎందుకు? తర్వాత బాధపడ్డు ఉంది దీనికి. అదే నా సూటి ప్రశ్న. అవును, అంతేగాని అటు ఇది ఈ విషయంలో తెలంగాణతో మనకు గొడవలు ఏమి ఉండవు. వీఆర్ వెరీ సేఫ్ అండి. ఇప్పుడు ప్రత్యేకించి వెళ్ళిపోయి భీమిపట్నంలో విశాఖపట్నంలో స్థలాలు వెతుక్కోవలసిన అవసరం ఉండేదని నిర్మోహం పట్టంగా చెప్పగలను. ఓకే, అక్కడ చిన్న సన్నకారు సాంకేతిక నిపుణులకి చిన్న ఆర్టిస్టులకి కూడా స్థలాలు ఇవ్వచ్చు. మనిషికి 100 గజాలు ఇవ్వమనండి, సరిపోతుంది. ఏముందండి, ఒక 20 ఎకరాలు కేటాయించినట్టు బోల్డ్ పెద్ద కాలన అయిపోతుంది. అంటే ఎకరం 5000 గజాలు. ఇప్పుడు 20 ఎకరాలు ఎంత అవుతుంది? అది ఏంటో 100000 గజాలు అవుతుంది. 100000 గజాలు ఎంతమందికి ఇవ్వచ్చు ఆలోచిస్తుంటారు సార్? అది వల్ల అట్లాంటి ఆలోచన ఉండాలి. అంటే ఇద్దామని చేద్దామని ఆలోచన ఉంటే సమస్యకు పరిష్కారం జరుగుతుంది, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఈ విషయాలు ఎవరు చెప్పరు, కానీ మనకి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడిని కనుక, నేను ఒక డైరెక్టర్ని కనుక కొంచెం మనసు బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడేంటి, ఎక్కడో వాళ్ళందరూ అక్కడ షూటింగ్ చేయడం ఏంటి? ఇక్కడ మనం రాళ్ళు రపులు తప్ప ఇక్కడేమి లేదు. అసలు స్పష్టంగా తెలుగు మాట్లాడే ఆర్టిస్టు కూడా మన కరువు కొంతమందే ఉన్నారు అక్కడ. ఈ విరిత ఎప్పుడు ఉంటుంది అక్కడంటే. ఎంతమంది జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఊరందరూ వచ్చేస్తారు. ఈ డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ని ఒక్కొక్కరిని 300 ఇప్పుడు 500 తెలియదు, కొనుక్కోవాలి. ఓకే సార్, అండ్ ఇంకొక సార్, ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు కదా, కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో చాలా వరకు ఆయన మీద చాలా రూమర్స్ వచ్చాయి. నిజంగా కేటీఆర్ గారికి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్కి ఈ డ్రగ్స్ వివాదం వీటన్నిటికి సంబంధాలు ఉన్నాయంటారు సార్? మీరు రూమర్స్ అన్నారు కదా, అది కరెక్ట్. అది మనం విన్నాం, అందరూ పెట్టారు రూమర్. రూమర్ మీన్స్ అది నిజమా కాదా జనం అనుకుంటున్నారు అన్నది అర్థం. ఆధారాలు లేని మాటలు అది రూమర్ అంటారు అన్నమాట. అట్లాంటి రూమర్స్ చాలా విన్నాం కదా. ఇక్కడ ఏంటంటే కేటీఆర్ కొంచెం అనుభవం లేకపోవడం వల్ల అనుభవ రాహిత్యంగా మసలుకున్నాడని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. కొత్తగా ప్రిన్స్ అయ్యాడు గనక, రాకుమారుడు అయ్యాడు గనక, రాకుమారుడి తాలూకు ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందాలతోని కళలతోని ఆకర్షణలతోని ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటారు వాళ్ళు. వయసు ఎలాంటిది అర్థమైందా? తర్వాత ఇంకా మిగతా విషయాలు అన్నట్టయితే ఇప్పుడు ఎవరు అందరూ సర్వసామాన్యం అయిపోయిందండి. పబ్బులోకి వెళ్తే అన్నీ దొరుకుతున్నాయి. మీరు పబ్బుల్లోకి వెళ్ళటం లేదు, రిసార్ట్లోకి వెళ్తున్నారు. అక్కడ ఎన్ని వస్తువులు ఉంటాయి? ఇవన్నీ మన ఊహకే వదిలేయాలి. కానీ పెదవి దాటి బయటకు వచ్చినట్టయితే మనం నేరస్తులు అవుతాం. అది అంతలాగే వదిలేయాలి. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, సినిమా వాళ్ళతో చాలా ప్రేమగా ఉండేవాడు ఆ మహేష్ బాబు కానీ, సమంత కానీ, నాగార్జున కానీ, వీళ్ళందరితో చాలా ప్రేమగా ఉండేవాడు, రామ్ చరణ్తో కానీ. ఆ ఉన్న సందర్భాలు మనం చూసాం. అలా కాకుండా ఇదంతా ఏమిట్రా బాబు, ఈ రాజకీయాలు మొహం ముత్తేస్తుంది. 1 గంట 2 గంటలు ఒక రాత్రి ఎక్కడ హ్యాపీగా విశ్రాంతి తీసుకుందామన్న ఆలోచనలు నేచురల్గా ఆయనకు ఉంటాయి. ఏ రిసార్ట్లోనూ ఉంటారు వాళ్ళు. ఎవరో గోరంతలు కొండంతలు చేసి భూతత్వం వచ్చేలాగా భూతత్వంలో చూపిస్తారు. అంతే, అది ఎంతవరకు నిజమన్నది మాకు నిజానిజాలు నిజ నిర్ధారణ చేసే వాళ్ళు చెయ్యాలి, మనం కాదు. మనం నూరు పారేసుకోవడం మంచిది కాదు. అవును సార్. ఆయన ఇంకొక విషయం ఏంటంటే, కేటీఆర్ గారి తండ్రి సీఎం కేసీఆర్, అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడలేదు, మీడియా ముందు కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. ఎందుకంటే సంబంధాన్ని కుదుర్చుకోవడానికి సమాంతరం రమ్మన్నాడు వాళ్ళ కొడుకు, అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి సురేఖ గారి మీద ఏమన్నా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది? ఏమీ లేదండి. ఇక్కడ కేసీఆర్ గారు స్వయాన తనకు పంచప్రాణాలైన కవితని తిహారు జైల్లో పెట్టినప్పుడే మాట్లాడలేదు. అవును, నిజమే సార్ కదా, మాట్లాడలేదు కదా. ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడితే ఆయన తప్పు దొరుకుతాడు. నా కొడుకు
చాలా మంచివాడు శ్రీరామచంద్రుడు అంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఆధారపూర్వకంగా చెప్పకుండా ఎవరు మాట్లాడరండి. వాళ్ళ దగ్గర ఏదో చిన్న మంచిదో చెడ్డదో ఏదో ఆధారం ఉంటుంది, ఆధారంతో వాళ్ళు వేస్తారు. మీరు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి, వాళ్ళు ఊరుకోరు కదా. తర్వాత కేసీఆర్ ఇప్పుడు మాట్లాడకూడదు. కేసీఆర్ తాలూకు పరిస్థితి ఏంటంటే ఏవైనా వాళ్ళు ఖచ్చితంగా అబ్బాయి నువ్వు నోరు ఎత్తకు అంటే నోరు ఎత్తను మానేయాలి, అందులో ఒక భాగమే ఇప్పుడు నోరు ఎత్తలేదు. తర్వాత ఎలక్షన్ ముందు ఆయన బీజేపీలో మెర్జ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నా వరకు. ఎలక్షన్ ముందు బీజేపీలో మెర్జ్ అయిపోతాడు, తను ఏవో కోరికలు ఉంటాయి, తను ఎక్కడో గవర్నర్గా ఇవ్వమంటాడు, కొడుకేమో ఒక మంత్రి కేంద్రంలో ఇవ్వమంటాడు, కూతుర్నేమో ఇక్కడ స్టేట్లో ఒక మినిస్టర్ చేయమంటాడు, అంతే కదా ఆయన తాలూకు ఆలోచనలు. ఇప్పుడు కొత్తగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కదా, అంటే మనశ్శాంతి ప్రశాంతంగా చచ్చిపోదామని కోరుకుంటారు ఆ వయసు వాళ్ళు ఎవరైనా అంతే కదా. ఈ అలజడి రోజుకి ఏం జరుగుతుందో, రోజు విడిచి రోజు అంటే ఒకసారి చేస్తాం ఒకసారి బతుకుతాం, రోజుకోసారి చచ్చి రోజుకోసారి బ్రతికే పరిస్థితి ఉండకూడదు కదా. ఎస్ సార్. సార్ ఇంకొక విషయం, మనం కాస్త పవన్ కళ్యాణ్ గారి సైడ్ వెళ్తాం. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూతురుతో డిక్లరేషన్ చేయించారు, దాని వెనుక కారణం ఏంటి సార్? అంటే ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి వాగులు వాగుతారండి. నిజంగా వాళ్ళని దేనితో కొట్టాలో తెలియటం లేదు. రే తిరుమల కొండ మీద మీరు పాపిష్టి కూతురు కూస్తారా? వాళ్ళిద్దరు కూడా కూతుర్లు తీసుకెళ్తే ఎంత ముద్దుగా ఉన్నారండి. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలా కానీ ఒక అమ్మాయి 13, ఒక అమ్మాయి 13, ఎంత వయసు, ఎంత ఏపుగా ఎదిగారు. ఆ కళ్ళల్లో ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు నవ్వడం కనిపిస్తుందా మీకు? లేదు. ఒక ఇండియన్ లేడీ అంటే ఇవన్నీ రోల్ మోడల్గా పెట్టవచ్చు అన్నంత గొప్పగా ఉన్నారు ఉన్నారు. వాళ్ళ మీద ట్రోల్ చేయడానికి ఈ విధవులకి బుద్ధి లేదండి. అవును సార్. చిన్నపిల్లలు చిన్నపిల్లలు మీ కూతురు లేరు. అవును. ఆ వయసు కూతురు లేరు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇద్దరిని చూపిద్దామని అనుకున్నాడు, నా నిజం ఇది అని చూపిద్దాం అనుకున్నాడు, చూపించాడు. తప్పే ఉంది. నీ మనసులో ఏమి లేనప్పుడు ఏ వయసు ఏముందండి? నీ మనసులో పవిత్రత ఉన్నది. అవతలు ఎవరు ఎవరు ఎన్ని వేరే వేషాలు వేస్తాయి, వెర్రి బుర్రి వేషాలు వేస్తే నీకేదు ఒకటి. ఆ అమ్మాయి అనాలిజన్ పుట్టింది అంటే ఆవిడ జన్మత క్రిస్టియన్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమని చెప్పి అన్నది పవన్ కళ్యాణ్ పూర్వపు సాంప్రదాయ వాసుడు, ఆగమ శాస్త్రం ప్రకారంగా వాడు కొన్ని కట్టుబాట్లు నియమించారన్నమాట. ఆ కట్టుబాట్లనేమో తొంగలో దొక్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పాపిష్టి ప్రభుత్వాన్ని పాపిష్టి పోకడల్ని ప్రవేశపెట్టాడు. ఎవరు చెప్పని మాట నేను ఒకటి చెప్తా సార్. చెప్పండి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు తిరుపతి వెళ్ళాడు, చాలా సార్లు సంతకం పెట్టలేదంటే అది ఆయన అహంకారం ఒకటి. అప్పుడు అంటే 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు రాజన్న కొడుకు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తాలూకు మొత్తం నగర స్వరూపం చూసాం కదా, ఈయన పాపిష్టి పరిపాలన ఎలాంటిదో చూసాం కదా. అప్పుడు మనకు తెలీదు, రాజశేఖర రెడ్డి తాలూకు కొడుకే అనుకున్నాం. ఇప్పుడు మనకు తెలుసు నువ్వెన్ని వ్యధవేషాలు ఇచ్చావో, నువ్వెన్ని కుట్రలు పన్నావో, నువ్వెన్ని కుతంత్రాలు పన్నావో, ఎన్ని పాపాలు చేసావో మాకు తెలుసు. తిరుమల తిరుపతి ప్రతిష్టని ఎంతగా దిగజార్చావో, దేవుడి దగ్గర నువ్వు రాలేదు, నీ దగ్గర దేవుడు తెప్పించుకున్నావు, తీర్థాన్ని అపహాస్యం చేశావు, ప్రసాదాన్ని అపహాస్యం చేసినటువంటి ఒక పాపాత్ముడు నువ్వు. అప్పుడు మాకు తెలియదు, ఇప్పుడు మాకు తెలుసు, అందుకే డిక్లరేషన్ ఇవ్వు. అవును. ఇప్పుడు మీరు ఉన్నారండి, నలుగురు మర్డర్ చేసి అక్కడికి వచ్చారండి. నీ అడ్రస్ ఏంటి, నీ సెక్యూరిటీ ఏంటి, నీ గార్డియన్ ఏంటి, మొత్తం కనుక్కుంటాం కదండి. కొనుక్కుంటారు సార్. మొట్టమొదటిసారి వచ్చారు పర్వాలేదు, మీ వాయిస్ కల్చర్ చూస్తాం, మిమ్మల్ని చూస్తాం, బాగుందని చాలా బాగుందని అంటాం. రెండోసారి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అడుగుతాం కదా. అంతే కదా సార్. అడగడం తప్ప, డిక్లరేషన్ అడగడం తప్ప అండి. కాదు కాదు. ఏ నీకు ఎందుకు అంత అహంకారం? తిరుపతి వెళ్దాం అన్నది ఒక డ్రామా కాకపోతే అదే మనమైతే ఏం చేస్తాం? మీరు ఎలా కట్టుకుంటే నిజంగా నిజాయితీగా దేవుణ్ణి చూద్దామని ఆలోచన నడిస్తే మీరు నా ప్రేమను తీసేయండి, తిరుపతిలో దేవుణ్ణి దర్శించుకుంటానంటే ఏ శక్తి అడ్డుతుందండి? నువ్వు డ్రామా ఆడి మెట్లు ఎక్కలేక మేము వెనక్కి వచ్చేస్తావా? కేవలం ఇదంతా డ్రామా కాదు, ఎందుకయ్యా నీకు ఈ జీవితం? ఆపలేదంటారా? జగన్ ఎవరు అడ్డుకోలేదంటారా? ఎవరు అడ్డుకుంటారు? పవన్ కళ్యాణ్ ఓపికగా చెప్పాడు కదా ఆయన ఎవరు అడ్డుకోవద్దు వెళ్ళి అని చెప్పి తెలుసు, అక్కడ ఆగిపోతారని తెలుసు. ఎవరు అప్పారు? డిక్లరేషన్ అడుగుతున్నారు వాళ్ళు.
అవును డిక్లరేషన్ ఇచ్చేసాయి. నాకు సర్వ సమగ్రమైనటువంటి విశ్వాసం దేవుడి మీద ఉంది, దయచేసి నన్ను అనుమతిస్తండి, అయిపోయింది. ఎందుకు నీకు అహంకారం? అరే నువ్వు క్రిస్టియన్ అని చెప్పలేకపోతున్నావు, ఎలాగయ్యా నువ్వు క్రిస్టియన్? ఈ క్రిస్టియన్ నేను చెప్పాలి కదా, చెప్పాలి కదా సార్. ఆయన క్రిస్టియన్ అని చెప్తే తప్పే ఉంది. నాలుగు గోళ్ల మధ్య ఎవరికి తెలియకుండా బైబిల్ చదువుకుంటాడట. అంటే హిందువులందరూ కూడా నాలుగు గోళ్ల మధ్య ఏదో భగవద్గీత చదువుకోవాలి. ఏంటయ్యా దేవుని వాక్యం చెప్పడం, పరిశుద్ధమైన వాక్యం చెప్పడానికి నాలుగు గోళ్ళు ఎందుకు? బహాటంగా ఎలిగేది చెప్పు, లక్షల మంది జనాలకు చెప్పు. దేవుని వాక్యం అది నాలుగు గోళ్ల మధ్య బాత్రూమ్ లో చదువుకోవాల్సింది కాదు. అంతే కదా సార్, ఇప్పుడు వాష్రూమ్ లో చదువుకోవాల్సింది కాదు ఇది. కాదు కాదు, మరి ఆ ప్రశ్న ఎవరైతే ఉండేది ఏంటి? నేనే ఇస్తున్నాను అంతే. అంతే కదండి, ఓ దేవుడి వాక్యం అది భగవద్గీత కానీ ప్రవచనాలు కానీ వందల మందికి వేల మందికి లక్షలు చెప్తున్నటువంటి ఈ రోజుల్లో నేను అక్కడ బాత్రూమ్ లో చదువుకుంటాను, ముందు అంటే బెడ్రూమ్కి వెళ్ళే ముందు 5 నిమిషాలు చూస్తాను, ఏంటంటే బుద్ధి లేని మాటలు, దీన్ని ఎవరూ ఖండించరా. వదిలేయండి సార్. ఇంకో విషయానికి వచ్చే సార్, ఇప్పుడు ఈ కొండ సురేఖ గారి విషయం ఉంది కదా, దీంట్లో కొండ సురేఖ గారికి ఏమైనా కేసులు అయ్యే అవకాశం ఉంటుందా? కొండ సురేఖ గారు, కొండ సురేఖ గారికి ఈ నాగార్జునకు సంబంధించి సంబంధకు సంబంధించి వ్యాఖ్యలు చేయడంలో కొండ సురేఖ గారికి ఏమైనా జైలు శిక్షలు పడే అవకాశం? పడవండి పడవండి, సారీ పడవండి సార్. ఎందుకంటే ఆవిడ క్షమాపణ చెప్పేసింది కదా, నేను మీకు అటాక్ ఇచ్చి నేను తగ్గకపోతే మీకు కేసు పెడతారు. ఆవిడ ఈ మాటలు మాట్లాడేందుకు నేను సర్వత్రా మీకు క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పేసి క్షమాపణలు రికార్డ్ గా వచ్చే మీరెందుకు కేసు పెడతారు? అవును సార్, అంటే చర్చల భావని చెప్పడం లాంటిది కేసు అన్నది. మీరు నా దగ్గరకు వచ్చే సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, అంటే మరి మీ గురించి అసలు ఆలోచించకూడదు, కమ్ అప్ బ్రదర్ లెట్ అస్ టేక్ డిన్నర్ అన్న. లేదు సార్. అండ్ సార్ చివరిగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంలో ఉన్న వాళ్ళు సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, రాజకీయ నాయకులు ప్రతిపక్షాలే అవ్వచ్చు, ఇలా పర్సనల్ లైఫ్ అటాక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తప్పండి సార్. పర్సనల్ లైఫ్ అటాక్ చేయడానికి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీరెవరండి? మీ మేధావైతే మీ ఇంట్లో తగలండి. అంతేగాని పర్సనల్ లైఫ్ వెళ్ళకూడదండి. అది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ లో దాని గురించి రకరకాలుగా తప్పులు మాట్లాడుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఎవరైనా కోరినట్టు అయితే, ఇప్పుడు నన్ను నాకు 5 మంది ఫోన్ చేసి చెప్పారు, ఉదయించి ఛానల్స్ పిలుస్తున్నారు, కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గనక, మనం ఇక్కడ ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాం గనక వచ్చి చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు మాట్లాడకూడదండి, మాట్లాడితే శిక్షలు కూడా వెయ్యాలని నా ఉద్దేశం అన్నమాట. వీళ్ళందరికీ ఐకమత్యం వచ్చేసింది ఇప్పుడు, అర్థమైందా? ఇప్పుడు నా విషయం కూడా చెప్తానండి, నాకు ఏదో విషయంలో చిన్న తేడా వచ్చింది, ఎవరో విషయంలో చిన్న తేడా వచ్చింది, నాకు చాలా కేసులు ఉన్నాయి నా మీద. అందులో ఒక కేసు ఏంటంటే, మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఎస్ఐ గారు పాపం గౌరవంగా పిలిచారు, మీ వీడియోలు చూస్తామండి, బట్ ఎలాగ వచ్చింది ఒక్కసారి మీరు వస్తారా అని. నేను ఐ హావ్ టు హానర్ లా అండ్ ఆర్డర్స్, ఆ విషయంలో ఎవరు వెళ్ళలేదు కానీ నేను వెళ్ళాను. తీరా వెళ్తే సైబర్ క్రైమ్ సిపి ప్రసాద్ అని ఆయన నా వీడియోలు బాగా హైపోయి, నేను ఎన్టీఆర్ గురించి సావిత్రి గురించి ఏం చెప్పి అని ఆయన ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇదేంటండి మీరు కేసు పెట్టారు కదా, ఏ కేసు లేదు, ముంగు లేదండి, ఏదో మన ఫార్మ్ ఉంది, దాన్ని ప్రొఫార్మ్ అది ఎలా ఉంటుందో ఫార్మేట్ ఫార్మ్ ఉంది, ఆ కింద సంతకం పెట్టండి, మిగతా మా ఎస్ఐ పూర్తి చేసుకుంటాడని చెప్పి భోజనం చేశాం. ఎలా ఉంటుంది అన్నమాట అంటే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే నా మీద ఒక చిన్న కేసు వచ్చిందనేసరికి ఇండస్ట్రీలో ఎంతమంది జర్నలిస్టులు ఉంటారని నాకు తెలియదు, అందరూ ఫోన్ చేసి మీ కేసు పెట్టారంట కదా, కేసు పెట్టారంట కదా, మీరేం చెప్పదలుచుకున్నారు, మీరు వచ్చి మా దగ్గర చెప్తారా, మా ఛానల్లో చెప్తారా, ఇది దరిద్రపు వాతావరణం. ఓకే సార్. దాన్ని ఏమంటారంటే అనారోగ్యకరమైన వాతావరణం. ఓకే సార్. ఆ రోజుల్లో జర్నలిస్టులని అంటే ఒక 50 సంవత్సరాల ముందు చెప్తున్నాను, జర్నలిస్ట్ అంటే అక్కడ డైరెక్టర్ ఎంతో ఓ జర్నలిస్ట్ కూడా ఆ ఈక్వల్ స్టాండర్డ్స్ తో ఉండేవారు. ఓకే సార్. మనకి పెద్దవాళ్ళు ప్రొడ్యూసర్తో కలిసి భోజనాలు పెట్టేవారు, చాలా గౌరవంగా చూసేవారు. ఈ రోజు మన దౌర్భాగ్యం ఏమిటంటే జర్నలిస్ట్ ఇప్పుడు అక్కడ ఎవరో సినిమా షూటింగ్ అవుతుంది, పేరే తెలియలేండి, వెళ్తే అక్కడ చాలా బోర్డు పెడతారు జర్నలిస్ట్కి ప్రవేశం లేదని.
జర్నలిస్టులు ప్రవేశపెట్టే బోర్డు పెడతారు. అవును, అలా ఉంది పరిస్థితి. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇమంది రామారావు గారి అభిప్రాయం కొండా సురేఖ మరియు సమంత కేటీఆర్ కి సంబంధించిన వ్యాఖ్యలపై ఇమంది రామారావు గారి అభిప్రాయం ఇది. సో మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.